చూడండి, మనమందరం కూడా ఇక్కడ కూర్చున్న తర్వాత దేవుని దాసుడు ఇక్కడ పాట పాడుతున్నాడు కదా. ఇది మన కచేరీనా చెప్పండి? కచేరీ అయితే ఏం చేస్తారు? కచేరీ అయితే వాళ్ళు వాయిద్యాలు కొట్టుకుంటూ ఉంటారు, ఇక్కడ ఆయన పాట పాడుకుంటూ ఉంటాడు, వాళ్ళు వింటూ ఉంటారు అన్నమాట. ఇది కచేరీ కాదు కదా, ఇదేం చెప్పండి? కచేరీలో కూర్చున్నామా, దేవుని మందిరంలో కూర్చున్నాం మనం? ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా నోరు తెరిచి గట్టిగా పాటలు పాడాలి. సంగీతము, వాయిద్యాలు, తర్వాత పాటలు అనేటువంటివి ఎట్టి మానవుని అయినప్పటికీ కూడా, లేకపోతే భూమి మీద ఉన్నటువంటి సకల జనులని కూడా, అర్థమైందా, అవి ఆ మూడులోనికి అంటే ఆ యొక్క స్థలములోనికి లేకపోతే దేవుని యొక్క స్వభావములోనికి ఆ యొక్క సన్నిధిలోనికి మనల్ని తీసుకొని రావడానికి దేవుని దాసుడు మొట్టమొదటిగా ఈ ఆరాధన కార్యక్రమంలో పాటలు పెట్టాడు. మొదటి దినవృత్తాంతములు గ్రంథం 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ విషయాలని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ సంగతులని ఆయన గుర్తు చేస్తూ వచ్చాడు. ఎందుకంటే ఈ పాటలే మనల్ని దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపాటు చేసి ఆ దేవుని యొక్క సన్నిధినిలోకి మనల్ని నడిపించి ఉంచుతాయి. కాబట్టి మనం పాటలు పాడాలి. చూడండి, పాటలు పాడితే అర్థమైందా, పాములు కూడా అయిపోతాయి. వాయిద్యాలు వాయిస్తే పాములు కూడా అయిపోతాయి. కాబట్టి మనము పాట పాడేటప్పుడు దాంట్లో లీనమైపోవాలి. దాన్ని పాడడానికి మనం కూడా ప్రయత్నం చేయాలి. అప్పుడు మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధపడి ఉంటాం. అప్పుడు దేవుని యొక్క వాక్యం మనలో చాలా స్పష్టంగా లోతుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఆయన ఈ మాటలని గుర్తు చేశాడు. అది ఆ మాటలన్నీ ఉన్నాయి, దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. అవన్నింటినీ కూడా దేవుని దాసుడు వాటన్నిటిని ఉపయోగించుకొని వాళ్ళందరినీ ఉపయోగించాడు. చూడండి, 16వ అధ్యాయం. దేవుని మందసాన్ని తీసుకొని వచ్చిన తర్వాత దావీదు ఏం చేశాడు? 16వ అధ్యాయం 4వ వచనం ఎవరైనా, మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేళ్ళ దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీలలో కొందరిని నియమించను. వారిలో స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు. బెనాయ చూసారా, ఇక్కడ దేవుడు ఒక విధానాన్ని ఏర్పాటు చేసిన ఈ సంగతిని దేవుని దాసుడు ఆధారంగా చేసుకొని పాటలు పాడేటువంటి యొక్క సందర్భాన్ని కూడా ఉపయోగించుకుంటూ వచ్చినాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, పాటలు పాడుట అనేటువంటిది మనమందరము నోరు తెరిచి గట్టిగా మరి దేవుని దాసుతో ఏకీభవించి మనం కూడా పాటలు పాడవలసిన అవసరం ఉంది. దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయండి.